తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. मीडिया मित्रुलंदरिकी नमस्कारम। ई रोजु ना आह्वानं मन्निंची इक्कडकि वच्चिन पलु मीडिया याजमान्यानिकी स्टाफ की ना हृदयपूर्वक धन्यवादालु। ई रोजु मरी गत 3 रोजुल नुंची ना मीद पलु चैनल्स लो पलु YCP गूंडालु रकरकालुगा नन्नु वेधिस्तू सोशल मीडिया साक्षिगा विपरीतमैन अनपार्लमेंट लांग्वेज అంటే ఒక మహిళా శాసన సభ్యురాలిని కూడా చూడకుండా వాళ్ళ ఇంట్లో ఒక అక్క చెల్లి అని ఉంటుంది అని కూడా గుర్తించకుండా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇంకా నిన్నటి నుంచి కొత్త కథనాలు శ్రీదేవి ఎక్కడ శ్రీదేవి అజ్ఞాతవనంలోకి వెళ్ళిపోయింది, అజ్ఞాతవాసనంలోకి వెళ్ళిపోయింది. అంటే హైదరాబాద్ అనేది ఏదైనా సహారా ఎడారియా లేకపోతే దుబాయ్లో ఉన్న అండర్ గ్రౌండా, నేనేమైనా మాఫియా గ్యాంగా, టెర్రరిస్ట్నా అజ్ఞాతంలోకి వెళ్ళడానికి? నేను అజ్ఞాతంలో వెళ్ళడానికి కారణం ఏంటంటే, మొన్న డాక్టర్ సుధాకర్ గారు ఎలా చనిపోయారు, నిన్న డాక్టర్ అచ్చన్న ఎలా చనిపోయారు, రేపు డాక్టర్ శ్రీదేవి చనిపోకూడదు అనే ఉద్దేశంతోనే వెళ్ళటం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన నా పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడులు మీరు చూసారా? ఏంటి ఆ గుండాలు చేస్తున్న పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇచ్చి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ధ్వంసం చేయటం. కనీసం నేను ఒక చైర్లో కూర్చోడానికి కూడా నాకు ఆస్కారం లేకుండా నేను చేసిన తప్పేంటి అని కూడా చూడకుండా గత 3.5 సంవత్సరాల నుంచి నన్ను వాడుకొని రాజధాని ఏరియాలో వాళ్ళు చేస్తున్న దందాలు, ఇసుక మైనింగ్, మాఫియాలు అన్నీ చేసి ముడుపులు చెల్లించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు DPT అని, దోచుకో పంచుకో తినుకో. మరి ఉద్దండ్రాయపాలెంలో 24/7 ఎన్ని లారీలు పొద్దున్నుంచి సాయంత్రం వెళ్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు పంచుకుంటున్నారో మీకు తెలుసు, మరి ఆ ఎవరు తింటున్నారో కూడా మీకు తెలుసు. మరి అలాంటి ప్రజాప్రతినిధుల్ని బినామీలుగా పెట్టుకొని మళ్ళీ వాళ్ళు చేసిన దందాలకి నేను ఎక్కడ అడ్డం వస్తానోనని శ్రీదేవిని లోకల్ స్థానిక ఎమ్మెల్యే కనుక ఆమె మీద ముద్ర వేసి శ్రీదేవిని ఇలాంటి ముక్కుసూటిగా వెళ్తుంది, ఎవరి మాట వినదు, ఇలాంటి అక్రమాలు చెయ్యదు, సాయంత్రం కల్లే డబ్బులు తీసుకెళ్లి ప్యాకెట్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయను కనుక ఈ శ్రీదేవిని ఇక్కడ నుంచి తొలగించాలి. ఇది దేవన్ నుంచి నేను గెలిచిన దగ్గర నుంచి పెట్టిన పక్కా ప్రీ ప్లాన్. ఆ ప్రీ ప్లాన్ అనేది ఈరోజు ఆ ప్రీ ప్లాన్ ఈ ఓటుకు నోటు అనే కేసులో, అంటే డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా అసలు ఏమైందో తెలియకుండానే, నేను ఓటేశానా లేదా అనేది కూడా తెలియకుండానే వాళ్ళు ఆల్రెడీ ఆ ఎలక్షన్ 23న అయినా కానీ వారం ముందు నుంచి కూడా కథనాలు చిలువలు పలవలుగా వడ్డించి వారిస్తూ ఆ రోజు జరిగిన విషయం మీకు ఒకసారి గుర్తు చేస్తాను. నేను నా కూతురు సీఎం గారిని కలవడం జరిగింది. ఆయన నీకేమీ బాధలేదమ్మా, బ్రదర్గా నేను నీకన్నీ చూసుకుంటానని నాకు హామీ ఇచ్చారు. మరి పై వరకు బొత్స సత్యనారాయణ గారు కూడా వచ్చారు. మరి తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నేను సీక్రెట్ బ్యాలెట్ అది సీక్రెట్ లోపలికి వెళ్ళి నేను ఓటేస్తున్నప్పుడు ఆ టేబుల్ కింద వాళ్ళు ఎవరన్నా కూర్చున్నారా, లేకపోతే నా కొరకు స్పెషల్గా సీసీ కెమెరా ఏమన్నా పెట్టారా, ఆ 22 ప్యానెల్లో ఎవరున్నారు, అందులో జనసేన ఎమ్మెల్యే లేరా, మరి అందులో విశాఖ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యే లేరా, మరి కాకినాడ సిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలేరా, అసంతృప్తి ఎమ్మెల్యేస్, అంటే ఎంతమంది ఉన్నా రాజధానిలో శ్రీదేవిని తప్పించాలి. అది పక్కా ప్లాన్. ఆ పక్కా ప్లాన్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశారంటే అదొక పథకం ప్రకారం దాన్ని ఏ విధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ సాక్షిగా మరి ఈ విధంగా మా మీద నిందలు మోపటం, అందరి చేత జనాల చేత తిక్కించడం, గూండాల్ని ఆఫీస్ దగ్గర పంపించడం, 10-15 కోట్లు నొక్కేసి పారిపోయానని కథనాలు పట్టించడం. అసలుగా ఎమ్మెల్సీకి ఎంత ఉంటుందండి శాలరీ? 1,50,000-2,00,000 ఉంటుందా? అది నామినేటెడ్ ఎమ్మెల్సీ. దానికి అంతంత డబ్బులు ఎవరైనా ఇస్తారా? అసలుకి వాళ్ళు మేమేంటి, నేను ఆమె గైనకాలజిస్ట్, టెస్ట్ బేబీ స్పెషలిస్ట్, మా హస్బెండ్ ఏంటి, హీజ్ ఏ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. మాకు ఎంతకాలం నుంచి హైదరాబాద్లో ప్రాక్టీస్ ఉంది, 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 2 హాస్పిటల్ చూడండి, మరి ప్రతి మా హస్బెండ్కి ఆల్మోస్ట్ 11-11 రికార్డ్స్ వచ్చినాయి, వరల్డ్ రికార్డ్స్. మరి నేను IVF, MD అవన్నీ కూడా అమెరికాలో చదివి మరి హిస్ట్రోస్కోపీ అయితేంటి, ల్యాప్రోస్కోపీ సర్జన్గా 2000 పైన టీవీ షోస్ చేశాను. మరి రాజధాని ఏరియాలో మరి చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఇచ్చారు కనుక మంచి క్వాలిఫికేషన్ మాట్లాడే వ్యక్తి కావాలి అని హైదరాబాద్ నుంచి నన్ను తీసుకెళ్లి అక్కడ కంటెస్ట్ చేయమని అడిగారు. అది కూడా మా తండ్రి గారు మరి స్వర్గీయులు శ్రీ బుండవల్లి సుబ్బారావు గారు ఆయన కోరిక మీద నేను ప్రజాసేవ చేద్దామని, డాక్టర్ ఫీల్డ్లో తక్కువ చేస్తాము, మరి ఎప్పుడైతే రాజకీయాల్లో వెళ్తే విశిష్ట సేవలు చేయొచ్చు అని నేను భ్రమపడి వెళ్ళానని ఈరోజు నాకు గుర్తొస్తుంది. ఒక డాక్టర్ని ఏ విధంగా తన్ని రోడ్ల మీద వేశారంటే, ప్రాక్టీస్ తీసేసి మా ఇన్కమ్ తగ్గించి మళ్ళీ దొంగ నా మీదే ముద్రేసి. ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను. ఏదైనా ఒక కుక్కని చంపితే ఎందుకు చంపావురా కుక్కనని జైల్లో వేస్తారు, కానీ ఆ కుక్కని పిచ్చి కుక్క అని ఆ పిచ్చి కుక్కని చంపితే బాగా చేశారు, వాడికి శిక్ష ఉండదు. అదే మాదిరిగా డాక్టర్ శ్రీదేవి అనే IVF స్పెషలిస్ట్ అండ్ రినౌండ్ top 10 డాక్టర్స్ ఇన్ హైదరాబాద్, షీఈస్ బీన్ ట్రీటెడ్ యాజ్ ఎ మ్యాడ్ డాగ్. దట్ కెన్ బి సెడ్ వెరీ క్లియర్లీ హియర్. ఎందుకు మీకేం కావాలి? నన్ను పిలిచి అమ్మ నువ్వు వద్దు, ఇంకొకరు వస్తారు, సమన్వయకర్తల మీద సమన్వయకర్తలు. అది కూడా రాజ్యాంగంలో 5 సంవత్సరాలు ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి పదవీ కాలం, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యాంగం ఉందో నాకు తెలియదు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి నేనే ఎమ్మెల్యే, ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. నేను ఎన్నుకోబడే వ్యక్తిని, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కొరకే నేను ఈరోజు మరి మీతో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా నన్ను నమ్మి అమరావతి ఇక్కడే ఉంటుంది అని నేను ఎలక్షన్ టైంలో 2019 టైంలో తిరుగుతున్నప్పుడు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు అందరు నన్ను పట్టుకొని లాగి కూర్చోబెట్టి అడిగేవాళ్ళు, మేడం మీరు నిజంగా చెప్పండి అమరావతి ఇక్కడే ఉంటుందా అంటే నేను ఒకటే చెప్పాను, మా జగనన్న గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, అన్నయ్య ఇక్కడ ఇల్లు కట్టుకుంటే అమరావతి ఇంకెక్కడ పోద్దమ్మా, అమరావతి ఇక్కడే ఉంటుందని వాళ్ళందరూ కూడా నేను మాట ఇచ్చాను. వాళ్ళు నమ్మి నన్ను క్యాపిటల్ ఏరియాలో గెలిపించారు. మరి అలాంటి నేను రోజు ఆ దారిలో వెళ్తుంటే ఆ అమరావతి రైతులు, మరి మహిళలు ఎస్పెషలీ 396 రోజులు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ మరి సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని, బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని, అమరావతి ముద్దు, 3 రాజధానులు వద్దు అనేసి పాపం వాళ్ళు రోజు కూర్చొని వాళ్ళు మొరపెట్టుకుంటుంటే కనీసం ఒక మహిళగా నేను వాళ్ళకి ఏమి చేయలేకపోతున్నానే అని చాలా బాధపడేదాన్ని, అంతర్మదనం పడేదాన్ని. కానీ ఈరోజు మరి అక్కడ అమరావతిలో ఏం జరిగింది అని మీరు అడుగుతారా? అమరావతి స్థానిక ఎమ్మెల్యేగా నేను చెప్తున్నా, ఒక ఇటుక తీసి ఇటుక పెట్టారా అని ఈరోజు అడుగుతున్నా. అమరావతిలో జరిగిన అభివృద్ధి కనీసం రాష్ట్రం మొత్తంలో 10% మీరు చేశారా అని నేను ఈరోజు అడుగుతున్నా. అభివృద్ధి ఏం చేశారు? అభివృద్ధి అంటే జగనన్న ఇళ్ల కాలనీలని చెప్పకండి, అభివృద్ధి అంటే అది పక్కా స్కామ్, ఎందుకంటే అందులో 1000 కోట్లు నొక్కేశారు. మరి ఏమంటారు మీరు? మనుషుల్ని ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు? ప్రతి ఒక్కళ్ళని కూడా ఎస్సీలంటే చులకన. నేను ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానంటే నాకు ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఎస్సీల మీద జరుగుతున్న దాడులు, మరి ఎస్సీలు ఏ విధంగా అణగదొక్కుతున్నారో, మరి ఎస్సీల్ని బెదిరించి హత్యలు చేస్తున్నారో, ఈ విషయాలు చూస్తుంటే ఒక ఎమ్మెల్యేగా నాకు భయమేస్తుంటే మరి కామన్ పీపుల్ అంటే అసలు ఏమి అధికారం లేని వాళ్ళు, సామాన్య మనుషులు ఆంధ్రప్రదేశ్ లో తిరగగలరా అని నేను మీ మీడియా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ మన ఎథిక్స్ కొన్ని ఉంటాయి, మాకు కూడా హిపోక్రటిక్ ఎథిక్స్ ఉంటాయి. మేమేది చెయ్యాలి అన్నా కానీ ఒక డాక్టర్ అంటే ఒక సీక్రసీని ఇంకొక పేషెంట్కి చెప్పం. సో అలాంటిది బ్యాలెట్ సీక్రసీనే మరి ఉల్లంఘించి నువ్వు చేస్తావు అని పదే పదే చెప్పి సస్పెండ్ చేయడము ఇలాంటి అనేది దిస్ ఈజ్ అ పనిషబుల్ అఫెన్స్. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మనం ఎవరికన్నా ఒకటి ఇల్లు ఖాళీ చేయాలన్నా ఫస్ట్ నోటీస్ ఇస్తాం, అది బాధ్యత. సొంత ఎమ్మెల్యేని 3.5 సంవత్సరాలు, అది కూడా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని సెప్టెంబర్లో ఆయన్ని సమన్వయకర్త వేస్తే అప్పటి నుంచి కూడా మరి పార్టీ లైన్ దాటకుండా నేను ఎంతో పార్టీకి ప్రాణం పెట్టి మరి పార్టీని బ్రతికించాను. మీరు ఒకసారి చూసుకుంటే క్యాపిటల్ ఏరియాలో నేను తప్పితే ఎవరైనా గెలిచేవాళ్ళ? మరి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు తాడికొండ గెలిస్తే చెప్పండి అన్నారు, ఎందుకంటే తుళ్ళూరు అనుకుని ఉంటుంది తాడికొండ సర్పంచ్. అది నేను ఎంత ఛాలెంజింగ్గా తీసుకొని అన్ని సర్పంచ్ ఎలక్షన్ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేయించాను. అంతేకాకుండా ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎంతో ఉధృతంగా ఉంది. నేను బయటకు వెళ్తే నా ప్రాణాలు పోతే నాకు తెలుసు, కానీ నేను నా ప్రజల్ని గెలిపించుకోకపోతే అది నా బురద నా మీద జల్లుతారు. కనుక ఎందుకంటే ఊరిలో ప్రతి చోట కూడా 2 గ్రూపులు ఉంటాయి, 2 మనుషులు నుంచుంటారు. నేను వెళ్ళకపోతే ఆ 2 ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని 2 ఓడిపోతారు. కనుక తద్వారా పార్టీ లైన్ మారుతుంది అనే ఉద్దేశంతో నా ప్రాణం పోయినా సరే ఈ జెడ్పీటీసీ సెడ్పీటీసీ సెలక్షన్ గెలవాలి అని ధైర్యంగా వెళ్ళి, నాకు 6వ తారీఖునే తెలుసు దగ్గు వస్తుంది, నాకు ఫీవర్ వస్తుంది, నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి రాలేను. ఆ రోజు లాస్ట్ డే లామ్ ఎలక్షన్స్, లామ్లో తిరగాలన్నప్పుడు లామ్ వెళ్ళాను, రావెల అనే గ్రామం వెళ్ళాను. అది కూడా డోలో ట్యాబ్లెట్ వేసుకొని కాఫ్ సిరప్ వేసుకొని మరీ వెళ్ళిన తర్వాత సాయంత్రం వచ్చేపాటికి ఐఎమ్ టూ టయర్డ్ పడుకొని 7th మనకి ఒక 24 అవర్స్ గ్యాప్ ఉంటుంది, 8th ఎలక్షన్. ఆ రోజు మరి నేను వెళ్ళి ఓటేసి అందరికి కూడా సరిగ్గా అంతా కూడా పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే అందరూ కరెక్ట్గా ఉన్నారని చెక్ చేసుకొని ఆ తర్వాతే నేను శ్రీ హాస్పిటల్లో జాయిన్ అవటం జరిగింది. నా ప్రాణం ఎంత హానిలో పడిపోయిందంటే నేను నా ఆక్సిజన్ సాచురేషన్ ఇట్ ఈస్ బికమ్ 30 to 20%. అలాంటి టైంలో అంబులెన్స్లో నేను ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు నాకు వెంటిలేటర్ వేశారు. అంటే ఒక వెంటిలేటర్ వేసుకొని మరి ప్రజల కొరకు కష్టపడ్డ ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా ట్రీట్ చేయటమా అని నేను ఈరోజు అడుగుతున్నా. అంటే కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలే నా కుటుంబం అని నేను భావించినప్పుడు ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వ్యక్తిని ఈరోజు మరి ఈ విధంగా మీరు చేస్తున్న మీరిచ్చిన బంగారు పళ్ళెమైన బహుమానం సస్పెండ్ అనే దాన్ని చూస్తుంటే రాజకీయాల్లో ఇంత విలువ లేని రాజకీయాలు ఉంటాయా? ఇంత అమానుషంగా ఇంత భయంకరంగా కట్ త్రోట్ రాజకీయాలు ఉంటాయని తెలుసుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్, సో డాక్టర్ గారి పార్టీ అంటే తనయుడు, మరి అదే విలువలతో ఉంటాయని నేను వచ్చాను. కానీ ఇలాంటి రాజకీయాలంటే నేను మా హస్బెండ్ కూడా పంపించేవాళ్ళు కాదు. ఈరోజు నేను అమరావతి ప్రజలకి ఒకటే మాటిస్తున్నా, మీరు నన్ను ఎన్నుకోబడ్డ నాయకురాల్ని ఏదైతే కానీ మీరు బాధపడద్దు. 4 సంవత్సరాలు నేను బానిస సంఖ్యలో ఉన్నా. శ్రీశ్రీ గారు ఒకటే మాట అంటారు, పోరాడితే పోయేదేంటి బానిస సంఖ్యలు తప్ప. కనుక అమరావతి రైతులకి నేను ఇదే రోజు మాటిస్తున్నా, నేను మీ వద్దకు వస్తున్నా, నా ప్రాణం పోయినా సరే అమరావతి కోసం నిలబడతానని కానీ మీకు గట్టిగా ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు నేను మన ఆత్మాభిమానం మన గౌరవం ఏదన్నా ఉండాలి అంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే చెప్పడానికి మా అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది, మీ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. కనుక కనీసం క్యాపిటల్ లేని రాజధానిలా కాకుండా మనం అమరావతి మనందరి హక్కు, మనందరం కూడా అమరావతిని బిల్డ్ చేద్దామని, మన అమరావతి మన రాజధాని అనే మాదిరిగా మనందరూ కృషి చేయాలని, నన్ను ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడానికి మరి నాకు ఇలాంటి స్ఫూర్తిని కలిగించిన మహిళా రైతులకు మరొకసారి జేఏసీ అంటే ఆంధ్రప్రదేశ్ జాయింట్ కమిషన్ వ్యక్తులు ఉన్నారు కమిటీ అందరికి కూడా ఈ రోజు నేను చెప్తున్నా నేను ఈ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కనుక నాకు ఎలాంటి పార్టీ ట్యాగ్ లేదు ఒక తెలుగుదేశమా ఒక వైసీపీయా ఒక జనసేన అలాంటి ఏమీ లేవు శ్రీదేవి అంటే మీకు స్వతంత్ర ఎమ్మెల్యే కనుక ఏ రోజైనా నియోజకవర్గ ప్రజలు మీరందరూ నా దగ్గరికి రండి నా చేతనైన సహాయం నేను చేస్తాను ఈ రోజు మరి మీ అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మరి నేను పడుతున్న బాధలన్నీ కూడా మీరు గమనించారు నిజం ఎప్పుడు కూడా నిలకడగా తెలుస్తుంది ఈ రోజు నన్ను ఎవరైతే వైసీపీ గుండాలు కార్యకర్తలు వచ్చి నా ఆఫీస్ మీద పడి నేను డబ్బులు తీసుకున్నాను గోల గోల చేశారు కదా మీ అందరూ రండి మన అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్దాం మీరు నిరూపిస్తారా నేను డబ్బులు తీసుకున్నానని నేనేమన్నా బిస్కెట్లకి చాక్లెట్లకి పడే బ్యాచా నేను నాదేమన్నా నేను డాక్టర్ని నేను కూర్చుంటే నేను అంతకంటే ఎక్కువ ఇన్కమ్ నాకు వస్తుంది ఈరోజు నేను ఒక సిటీ లైఫ్ వదిలి ఒక అర్బన్ లైఫ్ వదిలి మరి మీ కొరకు రూరల్ ఏరియాకి వచ్చి ఇంత కష్టపడి 24/7 నేను ఎంతో కష్టపడి పనిచేస్తే మీరు నా ఆఫీసును కూడా ధ్వంసం చేయటం అనేది మొన్నటి వరకు నాతో తిరిగి అలా చేయటం అనేది ఎంతవరకు సబబు అని కూడా ఈరోజు నేను అంటున్నాను కనుక పార్టీ పెద్దలు మరి ఎవరైతే ఈ స్టాండ్ తీసుకొని డబ్బులు తీసుకున్నారని మీరు చెప్తున్నారు చూసారా వాళ్ళందరూ రండి మీరు ఏ దేవాలయం కాణిపాకమంటారా అమరావతి వస్తారా రండి తేల్చుకుందాం మీరు ప్రమాణం చేయండి నేను ప్రమాణం చేస్తా ఇంకొకటి డౌట్ కూడా చెప్తున్నారు చాలామంది కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సూట్ కేసులు గంజాయి తీసుకొని వచ్చి మీ ఇంట్లో పెట్టి మీరే ముద్దాయి అని చూపించడానికి కూడా ఇదొక ప్లాన్ ఉందని అందువల్లే నేను అజ్ఞాతంగా బయట తిరుగుతున్నా ఏ రోజైతే నాకు అష్యూరెన్స్ వచ్చి ఏ రోజైతే శ్రీదేవికి ఎలాంటి సంగతులు జరగవు ఎలాంటి హాని జరగదు అని మీరు ధైర్యం ఇస్తారో ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ వస్తాను నాకు ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా ఈరోజు నేను మీ యొక్క మీడియా సంస్థని చెప్తున్నా కనుక నేను ఏదన్నా జరిగితే నేను ముందస్తుగానే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా నేను పిటిషన్ కూడా పెట్టి మరీ ఆంధ్రప్రదేశ్ వస్తానని చెప్తున్నాను ఎందుకంటే నేషనల్ కమిషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఆల్మోస్ట్ వాట్స్ హిస్ నేమ్ విజయ్ సంప్ల గారిని కలిసి నేను పిటిషన్ పెట్టి తర్వాత నాకు ఎలాంటి హాని లేదని మీరు అష్యూరెన్స్ ఇచ్చి ఎందుకంటే దళిత ఎమ్మెల్యే కదా మహిళ కదా ఏం చేయలేదు అని అనుకుంటారేమో మరి అలాంటివి దళితులంటే మరి మహిళలంటే ఎంతవరకు పోతారో కూడా నేను కూడా మీకు చూపిస్తానని చెప్తూ మరి ఈరోజు రాజధాని రైతులకి మరొకసారి నా కళ్ళు తెరిపించినందుకు ఇంతకాలం మీ టెంట్కి కూడా నేను రాలేదు ఇక నుంచి నేను మీ టెంట్లోనే కూర్చొని మీతో పాటే నేను సేవ్ అమరావతి బిల్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళి అమరావతిని మనందరం కట్టి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పే మాదిరిగా మీ అందరికీ నేను మీ శ్రీదేవక్క మీకు అండగా ఉంటుందని నా సాయి శక్తిలా మరొక్కసారి నేను మీ అందరికీ చెప్తున్నాను మీతోనే ఉంటా మీతోనే తిరుగుతా మీ పక్కనే కూర్చుంటా మరి ఈరోజు ఎలాంటి సందేహం లేకుండా మరి మీరందరూ కూడా ధైర్యంగా మరి మీ అందరికీ నేను మద్దతు ఇస్తున్నానని చెప్తూ ఈరోజు ఇంతమంది మీడియా వ్యవస్థలు ఎవరైతే వచ్చారో ఈ ప్రెస్ మీట్ ఎవరైతే కవర్ చేశారో మీరందరూ కూడా యూ మేక్ ష్యూర్ దట్ శ్రీదేవి సేఫ్ ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేని ఆంధ్రప్రదేశ్లో మరి ఉండటం అంటే మరి దిశ చట్టాలు ఎక్కడ పోయినాయి దిశ పోలీస్ స్టేషన్లు ఎక్కడ పోయినాయి మరి 0 FIRలు ఎక్కడ పోయినాయి మరి అన్నీ కూడా చూసుకోవాలి ఓన్లీ అవి మాటలు అది నీళ్ళ మీద రాతలు కాదు మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ గుండాలని అరికట్టి పిచ్చి అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో బూతులు దిక్కించకుండా మీ యొక్క మంత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా ఒక మహిళా ఎమ్మెల్యేని కనీసం ఒక రెస్పెక్ట్ అన్న గౌరవం మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇంతకాలము నాకు అవకాశం కల్పించి మరి 4 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు మరి మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా మీకు త్వరలో ఇస్తానని చెబుతూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు జై అమరావతి ఇప్పుడు జగన్ గారు కొట్టిన దెబ్బకి మా మైండ్ బ్లాక్ అయింది ఇంత చేసిన ఇప్పటి వరకు మీకు వివరించాను నేను ఏం చేశానో పార్టీకి ఎంత కష్టపడ్డానో పార్టీ లైన్ దాటకుండా సమన్వయకర్తలకు ఏ విధంగా సహాయం చేశానో కూడా మీరు గత సెప్టెంబర్ నుంచి చూశారు కనుక మాకు కూడా జరిగింది మొన్న 24th కనుక ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి నేను ఏ పార్టీ స్టాండ్ తీసుకోలేదు నౌ ఐ యామ్ మేకింగ్ ష్యూర్ డోంట్ ట్యాగ్ మీ విత్ ఎనీ పార్టీ నౌ ఒక జనసేన టీడీపీ అది లేకపోతే ఇంకోటి నాకు అలాంటి ఇప్పుడు ఆలోచనే లేదు శ్రీదేవి ఈజ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్లీజ్ మేక్ దిస్ పాయింట్ ప్రస్తుతానికి హాస్పిటల్స్ ఉన్నాయండి అది మా హస్బెండ్ చెప్తారు తర్వాత రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ రాజధాని రైతులకి మద్దతు ఇస్తా నా వంతు నాకు 24 వరకు కూడా నాకు ఆమె ఎమ్మెల్యే ఆ తర్వాత మాకు కూడా ఇప్పుడే షాకుల మీద షాకులు ఇచ్చారు కదా 23rd ఎలక్షన్ 24 సస్పెన్షన్ ఈ రోజు ఆల్మోస్ట్ 26 అంటే అట్లీస్ట్ సంబడి షుడ్ టేక్ సమ్ టైమ్ అట్లీస్ట్ టు థింక్ ఆఫ్ ఎందుకంటే మా బ్రెయినే డివాస్టింగ్ కండిషన్లో ఉంది ఇంత చేసిన వాళ్ళకి ఏంది ఇది ఈ దెబ్బలని సో కొంచెం టైం ఇవ్వండి నేను తప్పనిసరిగా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగనే మీ అందరినీ పిలిచి మరొక ప్రెస్ మీట్ పెడతాను అప్పటి వరకు ఎలాంటి పార్టీ విషయాలు నాతో మాట్లాడగలరు ఇందాక నుంచి మీరు ఇక్కడే ఉన్నట్లున్నారు ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది వాళ్ళు చేసే దందాలకి మైనింగ్ కి వాళ్ళకి బినాములుగా నేను ఉండలేను కనుక నన్ను పార్టీ నుంచి తప్పించి వాళ్ళ ప్యానెల్లో ఉన్నా వాళ్ళకి ప్యానెల్ ఉంటుంది కదా ఒక ప్యానెల్ అక్కడే ఉన్నారుగా ఉద్దండ్రాయపాలెం రకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళందరినీ పెట్టుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిని పంపించాలి ఇది ఇప్పటి నుంచి కాదండి day 1 నుంచి కూడా స్టార్ట్ అయింది ఈమెను ఎలా ప్యాకప్ చేయాలి మాట్లాడితే ఏదో ఒక ఎల్లో మీడియాస్లోనో ఏదో ఒకటి పెయిడ్ ఆర్టికల్స్ వేయటం ఈమెని రికార్డంలో పెట్టడం నేను ఎంత ఓర్చుకున్నా కానీ లాస్ట్కి ఇది బహుమతి కనుక ఆల్రెడీ ఏం జరిగిందో మీకు గత 4 years నుంచి మీ అందరికి కూడా ఐడియానే ఉంది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు నౌ ఐఎమ్ నాట్ అన్ ఎమ్మెల్యే రైట్ ఆ 4 years నుంచి జరుగుతుంది అవన్నీ మీరు చూసే ఉంటారు కనుక ఈరోజు మరి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ని ఒక కాజ్గా బూచిగా చూపించి నన్ను రోడ్డు మీద పడేశారు ఇప్పుడే చెప్పాను కదండి రాజధాని ఎమ్మెల్యే చాలా ఇష్యూస్ ఉన్నాయి అంతేకాకుండా వాళ్ళ ప్యానెల్లో చాలా మంది అక్కడ లైన్లో ఉన్నారు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ ఎప్పటి నుంచో బినామీలు దందాలు ఇసుక దందాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ పైకి లేవాలంటే శ్రీదేవి ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా ఒక చైర్ ఒకరు లెగిస్తే కదా ఇంకోటి కూర్చునేది అదే మీకు అదేనమ్మా అదే ఆరోపణ అది కంటిన్యూ చేస్తేనే కదా శ్రీదేవి ఏమైనా 100 ఎకరాలు అక్కడ నొక్కిందా శ్రీదేవి ఏమైనా ఇసుక లారీలు పెట్టిందా శ్రీదేవి మైనింగ్ ఏమైనా చేసిందా శ్రీదేవి ఏం చేయలేదు కానీ శ్రీదేవి చేసింది ఇంకొక కథ చెప్తాను ఒక బ్రాహ్మణుడు ఒక మేకపిల్ల ఎవరో గిఫ్ట్ ఇచ్చి తీసుకొని వెళ్తూ ఉంటాడంట ఆ తినటానికి 2-3 దొంగలు 3 parts గా డివైడ్ అయ్యి నువ్వు ఏం తీసుకెళ్తున్నావు ఇది కుక్క కదా అంటారు ఇది మేక అంటాడు మళ్ళా వెళ్తారు కొంచెం దూరం ఇంకొక దొంగ వస్తాడు ఏంటి మీరు కుక్కని తీసుకెళ్తున్నారంటారు ఇంకా కొంచెం దూరం వెళ్తాడు ఇది ఇంకొక దొంగ వస్తాడు మీరేంటి మేకర్ని కాదు కదా ఏంటి కుక్కని తీసుకెళ్తున్నా అంటే ఇదేంటి ఇది కుక్కని తీసుకెళ్తున్నా వదిలేస్తాడు ఇది ఒక ఇదంతా ప్లాన్డ్ గా శ్రీదేవి అవినీతి శ్రీదేవి ఎందుకంటే శ్రీదేవి ఏం చేయలేదు కదా ఏదో ఒకటి కాస్ కావాలి మీకు తెలుసు కదా దృష్టికి తీసుకెళ్లాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ చెవులే ఉంటాయి ఆయన బై హార్ట్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ ఎందుకంటే ఆయన విలువలు విశ్వసనీయతకి కట్టుబడి ఉంటారు జగన్ గారు అనే వ్యక్తి అంటే మాకు చాలా అభిమానం ఎందుకంటే నేను ఒక డాక్టర్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తుంటే నన్ను తీసుకెళ్లి ఎమ్మెల్యేని చేశారు అండ్ నా కరోనా టైంలో కూడా ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయినప్పుడు చాలా ఫాలోఅప్ చేశారు ఐ నౌ ఆల్సో ఐఎమ్ సిన్సియర్లీ గివ్ మై హంబుల్ రెస్పెక్ట్స్ టు మై హానరబుల్ సీఎం ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ అబౌట్ హిమ్ ఆయన పక్క వాళ్ళు ఎవరు చెప్తే అది వింటారండి ఇద్దరు చూసారుగా అది 100 కోట్లు ఉందా అది ఎప్పుడు కొన్నామండి 2016లో ఏమి అదే సి దట్స్ ద డిఫరెన్స్ యు గాట్ ఇట్ నౌ చెప్పి 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 మీ ఆ మైండ్లందరినీ కూడా అదొకటి ఇన్ఫ్యూజ్ చేయటం స్లో పాయిజనింగ్ అని తెలుసు కదా మెడికల్ టర్మ్. ఒక మనిషికి మెల్లిమెల్లిగా కిల్ చేయాలంటే ఎట్లా మోసి కిల్లి అందులో మందు కలుపుతారు లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలో డ్రగ్స్ ఇస్తారు అలా ఇన్ఫ్యూజ్ చేయగానే లాస్ట్కి they take a drastic decision. That's what it has been happened. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జగన్ గారి భవిష్యత్తుని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటారు అమ్మ? నేను చెప్తున్నా అదే మీకు ఇంకా మీకు పాయింట్ అర్థం కావట్లేదు. జగన్ గారు మంచి వ్యక్తి, జగన్ గారు మీ చీఫ్ మినిస్టర్, జగన్ గారి పక్కనున్న వ్యక్తులు ఇప్పుడు నేనున్నాను, నాకు నలుగురు అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడ జరుగుతుంది ఇవి మంచోడు కదా మంచోడు కదా రానివ్వద్దు అట్లా అనుకున్నాను తప్పితే హౌ చీఫ్ మినిస్టర్ విల్ నో ఈచ్ అండ్ ఇంటెలిజెన్స్ కూడా అవన్నీ కూడా గ్యాంబ్లింగ్ అమ్మా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏంటి డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నారు అది మీకు తెలుసా? ఐపాక్ టీమ్ అని ఒకటి ఉంది, అదే ఐపాక్ టీమ్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కత్తెర సురేష్ గారికి 14% వచ్చింది, నాకు 43% వచ్చింది, డాక్టర్ అంబేడ్కర్ ప్రసాద్ గారికి 47% అని చెప్పారు, ఆయన సమన్వయ కర్తన వేశారు. మరి 1.5 yearలో ప్రజలు ఏం చేశారు? ప్యాకప్ చేశారు కదా. ఇంటెలిజెన్స్ అంటే ఏంది? అక్కడ జనాలను పట్టుకొని డబ్బులు ఇచ్చి రాయించుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగుందంటారు, ఎవరికి టికెట్ వద్ద నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే కదా. ఎంతగా నువ్వు బాగా చేయట్లేదు, నువ్వు అది చేసినావు, నువ్వు మాకు వద్దు అని చెప్పరు కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈజ్ అ బూచి, దట్స్ ఇట్. నేను సజ్జల గారి నుంచి ఇబ్బంది అంటుందండి. సజ్జల తీసుకోవాలి ఎందుకంటే హీఈస్ అవర్ యూనో గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్. సో ఇంత ఒక దళిత మహిళ మీద ఇన్ని పార్టీలో ఉన్నాను కదా, నేనేమన్నా కొత్త పార్టీ నుంచి రాలేదు, మా పార్టీ నుంచి నాకు నష్టం కాకుండా ఎవరైనా కానీ ఒక వ్యక్తి చనిపోయినా మనం రెస్పెక్టబుల్ గా పంపిస్తాం, అంతేగాని చనిపోయాడని ఆడ పడేసి కుక్కలకు వదిలేయం కదా. ఇప్పుడు నా లైఫ్ నాది, ఒక అమ్మ ఇలా ఉంది సరే యూ లివ్ ఫ్రీలీ నీకేం కావాలో చూసుకో అని చెప్పాలి తప్పితే ఈ మిట్లా అని గుండాల మీద ఈ బోరుగడ్డ అని ఇందాకంటున్నారు అది ఇలా రకరకాలుగా ఇలా చేస్తుంటే ఒక మహిళ ఇలా దాడులు చేయొద్దు. మన సేమ్ వైసీపీ మహిళ ఎమ్మెల్యే సో ఆమె రెస్పెక్ట్ ఇద్దామని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అంతేకాకుండా నేను ఇంకో క్వశ్చన్ అడుగుతుందండి, జనసేన వ్యక్తి వచ్చారు మన పార్టీలోకి, ఎవరన్నా పోయి ఆఫీసును ధ్వంసం చేశారా? మద్దాలగిరి గారు ఉన్నారు గుంటూరులో, ఆయన పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారా? అంటే ఎవరికి లేనిది వివక్షణ అవన్నీ నాకే ఎందుకు వస్తాయి చెప్పండి, నేను అడుగుతున్నా. సేమ్ పార్టీ వాళ్ళు నా మీద రెచ్చిపోవటం ఏంటి? వీళ్ళు పోయి రెచ్చిపోవాల్సింది ఎవరి మీద? ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద కదా. సో నేను కనీసం మర్యాద ఇవ్వమని అంటున్నా, ఎందుకంటే ఆయన ఇందాక న్యూస్ ఏమంటారు రామాయణం అంతా వినేసి రాముడికి సీత ఏందన్నట్లు ఉంది నీ పరిస్థితి. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్, వాట్ ఐ టోల్డ్ యూ ఫ్రమ్ ది బిగినింగ్ అమ్మా. ఐ టోల్డ్ సీ దీస్ థింగ్స్ ఆర్ ప్రీ ప్లాన్డ్, సో ఇట్ ఈస్ సీక్రెట్ బ్యాలెట్, హౌ ఎనీబడీ కెన్ నో దట్ వాట్ ఐ హావ్ డన్ ఇట్. సో దట్స్ వాట్ వాట్ రిపోర్ట్ అమ్మా, దిస్ ఇస్ అ సీక్రెట్ వాట్ యు ఆర్ ఎ రిపోర్టర్ ఆర్ వాట్? See, this is a secret ballot. Who has seen that? I'm trying to tell you so many times and you're still they cannot say nobody can take it out. This is a 22 people has to be voted and who is that black sheep they have to find out, and they should not find out, and they this is the law. It's a secret ballot, it's a violation. వాళ్ళు ఇట్స్ పనిషబుల్. సి ఒక వ్యక్తికి వాళ్ళకి చాలా మంది చెప్తారు వాళ్ళకి మన ఓటర్ని ఎవరైనా ఫోర్స్ చేస్తారా? నువ్వు ఇది వీళ్ళకేసావా వాళ్ళకేసావా అలా చెప్పకూడదు, చెప్పినా కానీ అది క్రైమ్. అమ్మా నేను డాక్టర్ శ్రీధర్ అండి, నేను డాక్టర్ కమ్మెల శ్రీధర్, నేను 1991 నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను, 33వ సంవత్సరంలో ఉన్నాను. నేను ఎంతో పేరు పొంది ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించి 2 అద్భుతమైన హాస్పిటల్ కట్టుకున్నాం. ఒక్కొక్క హాస్పిటల్ ఇదొక హాస్పిటల్ 25 కోట్లు మినిమం వాటి యొక్క కాస్ట్. మీరు జూమింగ్ చేసుకోండి, ఇది మెదిపట్నంలో ఉందండి, ఇది గచ్చిబౌలిలో ఉంది. నేను ప్రపంచంలో ఎక్కడ కొత్త విషయాలున్నా సరే అవి నేర్చుకుని వచ్చి రోబోటిక్ సర్జరీ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ లేజర్ ప్రొసీజర్ కానీ చేస్తున్న క్రమంలో మేమిద్దరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈమెను కూడా ఈమెను నాకు కొంత జూనియర్ అయినప్పుడు కూడా ఈమెకు కూడా ఐవీఎఫ్లో ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి మేము క్లీవ్లాండ్ క్లినిక్ అనేది అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 దాంట్లో వెళ్ళి ట్రైనింగ్ చేసి మేము ఐవీఎఫ్ సెంటర్ పెట్టుకుని కులాసా ఉంటున్న సందర్భంలో ఆమె యొక్క తండ్రి కోరిక మేరకు ప్రజా జీవితానికి వెళ్ళండి. నేను ఓడిపోయాను పాతకాలంలో 1978లో వైఎస్ఆర్ గారితో కలిసి నేను ఆవుదూడకు పోటీ చేశాను, ఆయన గెలిచారు, నేను ఓడాను కొద్దిలో. నువ్వు గెలవాలమ్మా అంటే ఆ సమయంలో చాలా గొప్పగా ఉంటుంది రాజకీయ. శ్రీదేవి అజ్ఞాత వర్ణంలోకి వెళ్ళిపోయింది, అజ్ఞాత వాసనంలోకి వెళ్ళిపోయింది. అంటే హైదరాబాద్ అనేది ఏదైనా సహారా ఎడారియా లేకపోతే దుబాయ్లో ఉన్న అండర్ గ్రౌండా నేనేమన్నా మాఫియా గ్యాంగా, టెర్రరిస్ట్నా అజ్ఞాతంలోకి వెళ్ళడానికి? నేను అజ్ఞాతంలో వెళ్ళడానికి కారణం ఏంటంటే, మొన్న డాక్టర్ సుధాకర్ గారు ఎలా చనిపోయారు, నిన్న డాక్టర్ అచ్చెన్న ఎలా చనిపోయారు, రేపు డాక్టర్ శ్రీదేవి చనిపోకూడదు అనే ఉద్దేశంతోనే వెళ్ళటం జరిగింది. ఈ ఓటుకు నోటు అనే కేసులో అంటే డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా అసలు ఏమైందో తెలియకుండానే, నేను ఓటేశానా లేదా అనేది కూడా తెలియకుండానే వాళ్ళు ఆల్రెడీ ఆ ఎలక్షన్ 23న అయినా కానీ వారం ముందు నుంచి కూడా కథనాలు చిలువలు పలవలుగా వడ్డించి వారిస్తూ ఈ ఓటు పథకం ప్రకారం దాన్ని ఏ విధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ సాక్షిగా మరి ఈ విధంగా మా మీద నిందలు మోపటం, అందరి చేత జనాల చేత తిట్టించడం, గూండాలని ఆఫీస్ దగ్గర పంపించడం, 10-15 కోట్లు నొక్కేసి పారిపోయానని కథనాలు వడ్డించడం. అసలు ఎమ్మెల్సీకి ఎంత ఉంటుందండి శాలరీ? 1,2 లక్షలన్నా ఉంటుందా? అది నామినేటెడ్ ఎమ్మెల్సీ. దానికి అంతంత డబ్బులు ఎవరైనా ఇస్తారా? అసలుకి వాళ్ళు మేమేంటి ఇన్కమ్ తగ్గించి మళ్ళీ దొంగ నా మీదే ముద్రేసి. ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను. ఏదైనా ఒక కుక్కని చంపితే ఎందుకు చంపావురా కుక్కనని జైల్లో వేస్తారు. కానీ ఆ కుక్కని పిచ్చి కుక్క అని ఆ పిచ్చి కుక్కని చంపితే బాగా చేశారు, వాడికి శిక్ష ఉండదు. ఇన్కమ్ తగ్గించి మళ్ళీ దొంగ నా ఏమైనా జరిగిందంటే అది ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గర నుంచే నాకు హాని ఉందని కూడా ఈరోజు నేను మీ యొక్క మీడియా సంస్థను చెప్తున్నా. కనుక నేను ఏదన్నా జరిగితే నేను ముందస్తుగా ఇక దీని గురించి మరింత సమాచారం దుర్గానాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గానాయుడు. ఝాన్సీ, ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి సస్పెండ్కి గురి కాబడినటువంటి ఎమ్మెల్యే శ్రీదేవి ప్రెస్ మీట్ను కూడా మనం చూసాం. అయితే ఆవిడ చాలా క్లియర్గా అన్ని విషయాలు కూడా చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ అనేది నేను ఎక్కడ కూడా పాల్పడలేదు, సీక్రెట్ ఓటింగ్ జరిగింది, క్రాస్ ఓటింగ్కి నేనే పాల్పడ్డానని ఏ విధంగా తెలిసింది, ఎందుకు నన్ను సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేయాలంటే కనీసం ముందస్తు నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెన్షన్ ఎందుకు చేశారు అనే దానికి సంబంధించి ఆమె పార్టీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సీక్రెట్ బ్యాలెట్లో ఓటింగ్ జరిగినప్పుడు నేను ఓట్ చేశాను, క్రాసింగ్ ఓట్ చేశాను అనేది ఏ విధంగా జరిగింది, ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారంగానే నన్ను బలి పశువుని చేశారనేది ఉండవల్లి శ్రీదేవి కొద్దిసేపటి క్రితం ఆమె ప్రకటించడం జరిగింది. దీంతోపాటు తాను ఎక్కడికి కూడా పారిపోలేదు, కావాలనే నా పైన సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోస్టింగ్లు చేయడం, దుష్పాసలాడటం కూడా చేస్తున్నారు. దాంతోపాటు నా పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేశారు, దీనిపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉండవల్లి శ్రీదేవి ప్రభుత్వాన్ని కోరింది. దీంతోపాటు సీఎం జగన్ చాలా మంచి వ్యక్తి, సీఎం జగన్కి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను, నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశారు, డాక్టర్గా సేవలు అందిస్తున్నటువంటి నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసినటువంటి గౌరవం సీఎం జగన్ పైన ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆయన కొంతమంది చెప్పినటువంటి మాటలు విని నన్ను ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, నన్ను బలిపోసుకుని చేశారంటూ కూడా ఉండవల్లి శ్రీదేవి చెప్పడం జరిగింది. దీంతోపాటు ఏపీకి నేను వచ్చే విషయం త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నాను. అయితే ప్రస్తుతం అయితే నాకు ప్రాణహాని ఉంది, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి, నాకు ఎప్పుడైతే నా ప్రాణానికి నాకు ఎలాంటి హాని ఉండదని అసూరెన్స్ అయితే ప్రభుత్వం నుంచి అలాగే పార్టీ నుంచి వస్తుందో అప్పుడే నేను ఏపీలోకి అడుగు పెడతాను, ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ కూడా శ్రీదేవి చేసినటువంటి కామెంట్స్ ఇప్పటివరకు. అయితే శ్రీదేవి చాలా స్పష్టంగా ఇప్పుడు ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం అయితే నేను చాలా షాక్లో ఉన్నాను, ఎందుకంటే 23వ తేదీన ఎలక్షన్ జరిగితే 24వ తేదీన నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు 26వ తేదీ, కేవలం 3 రోజులు మాత్రమే అయ్యింది కాబట్టి నీకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే నేను చాలా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటాను, ఏ పార్టీలో జాయిన్ అవుతానా లేదంటే ఇండిపెండెంట్గానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా, రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనే అంశానికి సంబంధించి త్వరలోనే నేను ఒక నిర్ణయం తీసుకునే నిర్ణయాన్ని అఫీషియల్గా ప్రకటన చేస్తానంటూ కూడా శ్రీదేవి ఈ రోజు చెప్పడం జరిగింది. ముఖ్యంగా టీడీపీలోకి శ్రీదేవి వెళ్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థికి కూడా ఓటు వేసిందని వైసీపీ అధిష్టానం చెప్పడం దానికి సస్పెన్షన్ కూడా చేశారు కాబట్టి ఆమె టీడీపీలోకి జాయిన్ కాబోతుంది త్వరలోనే అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే టీడీపీలోకి కానీ జనసేనకి కానీ ఇతర ఏ పార్టీలోకి కానీ జాయిన్ అయ్యే పరిస్థితికి సంబంధించి నేను ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు. ప్రస్తుతం వైసీపీ అధిష్టానం నాకు ఒక షాక్ ఇచ్చింది. ఆ షాక్ నుంచి నేను ఇంకా తేరుకోలేదు కాబట్టి తేరుకున్న తర్వాత ఆలోచించి నా కార్యకర్తలు అలాగే శ్రేయబులాసులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను. రాజకీయ పార్టీలో జాయిన్ అవుతానా లేదంటే ఇండిపెండెంట్గానే ఉంటాననేది ఒక నిర్ణయం త్వరలోనే తీసుకుంటానంటూ కూడా శ్రీదేవి చెప్పడం జరిగింది. దీంతోపాటు త్వరలోనే నేను ఏపీకి వస్తాను. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు కూడా చేసి వాళ్ళ సపోర్ట్తో నేను ఏపీలోకి వస్తాను. ఏపీలోకి వచ్చిన తర్వాత అమరావతి ఉద్యమానికి మద్దతు ఇస్తాను. అమరావతి అభివృద్ధి కోసం నేను ఫైట్ చేస్తాను. ఎవరైతే రైతులు అక్కడ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళతో కలిసి అడుగులు వేస్తాను. ఇక నుంచి నా మద్దతు అంతా కూడా అమరావతి రైతులకు, ఏదైతే అమరావతి రాజధాని అభివృద్ధి కోసం రైతులు ఉద్యమం చేస్తున్నారో రైతులకు పూర్తిస్థాయి సంపూర్ణ మద్దతు ఇస్తాను. వాళ్ళందరికీ కూడా మద్దతు తెలపడంతో పాటు ఆ టెంట్లో ఎవరైతే ప్రస్తుతం రైతులు ఇక్కడ ధర్నా చేస్తున్నారో వాళ్ళతో కూడా కలిసి కూర్చుంటానని కూడా చెప్పడం జరిగింది. జై అమరావతి స్టాండ్ని నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను కూడా శ్రీదేవి చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఆమె వ్యాఖ్యలను? అంటే ఇప్పుడు వైసీపీ నుంచి ఆమె సస్పెండ్కి గురైంది కాబట్టి నేను ఇంకా పూర్తిగా ఎమ్మెల్యేగా ఉంటాను. 2024 వరకు కూడా నేను ఎమ్మెల్యే పదవి నాకు ఉంది కాబట్టి అప్పటి వరకు నేను చాలా స్వతంత్రంగా ఉంటాను. ఏ రాజకీయ పార్టీలో కూడా జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి నేను ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆలోచన చేయలేదు. అలాంటి నిర్ణయం తీసుకునే సమయం కూడా నాకు ఇప్పుడు లేదు కాబట్టి నేను ప్రస్తుతం అయితే స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటాను. ఈ స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటూనే అమరావతి ఉద్యమానికి నేను సపోర్ట్ చేస్తాను. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అమరావతి రైతులు ఏవైతే గత నాలుగేళ్ల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి పార్టీ లైన్ వల్ల నేను వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోయాను. గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో అమరావతి ఇక్కడే ఉంటుందని వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాను. సీఎం జగన్ కూడా నివాసం ఇక్కడే ఏర్పరచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అమరావతిలోనే రాజధానిగా ఉంటుంది, ఇక్కడంతా కూడా అభివృద్ధి చెందుతుంది, అమరావతి ద్వారానే ఏపీ అంతా కూడా అభివృద్ధి చెందుతుందని వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇచ్చాను. ఆ హామీ మేరకు గత నాలుగేళ్ల నుంచి పార్టీ లైన్ వల్ల వాళ్ళు ఎవరికి కూడా సపోర్ట్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పూర్తి మద్దతు ఇస్తూ అమరావతి ఉద్యమంలో పూర్తి స్థాయిలో నేను పాల్గొంటాను. స్వతంత్ర ఎమ్మెల్యేగానే ఉన్నాను కాబట్టి నా ఇష్ట ప్రకారం, నా మనస్సాక్షి ప్రకారం అమరావతి ఉద్యమానికి నేను పూర్తి స్థాయి మద్దతు ఇస్తానంటూ కూడా ఉండవల్లి శ్రీదేవి ప్రకటించింది. ఇక రాజకీయ అడుగులు బట్ శ్రీదేవి మాత్రం నేను అలా చేయలేదు, ఎక్కడికి రమ్మన్నా వచ్చి ప్రమాణం చేస్తాను, 10-20 కోట్లు అనేది పూర్తిగా అబద్ధం, కక్షపూరిత చర్య అంటుంది. సో మొత్తంగా నెక్స్ట్ శ్రీదేవి భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుంది? అసలు ఈ క్రాస్ ఓటింగ్ సంబంధించి 23వ తేదీన ఓటింగ్ ప్రక్రియ అంతా, ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత అన్ని ఆధారాలు కూడా బేరేజ్ వేసుకుని ఒక 24 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించిన తర్వాతే వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. 4 ఎమ్మెల్యేలు ఎవరైతే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా సీక్వెన్స్ ప్రకారం ఏదైతే ఓటింగ్ తేడా ఉందో వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళు అధిష్టానం పరిగణలోకి తీసుకోవడం, వాళ్ళని పసిగట్టి వాళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేయడంతో పాటు గతంలోనే 2 ఎమ్మెల్యేలు ఎవరైతే వ్యతిరేక ధిక్కారంతో ఉన్నారో వాళ్ళిద్దరు మొత్తం 4 ఎమ్మెల్యేని కూడా వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడంతో పాటు ఎవరైతే కొత్తగా ఉండవల్లి శ్రీదేవి అలాగే మేకపాటి చంద్రశేఖర రెడ్డి వీళ్ళైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ముడుపులు తీసుకుని ప్రలోభాలకు గురయ్యి దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు ముడుపులు తీసుకుని క్రాస్ ఓటింగ్ చేశారని సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆధారాలన్నీ కూడా సమయం వచ్చినప్పుడు మేము బయట పెడతామంటూ కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటన చేశారు. అయితే సజ్జలు చేసినటువంటి ఈ ప్రకటనకు సంబంధించి ఇప్పటికే మిగిలినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా స్పందించారు. మేము ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు, కావాలనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇప్పుడు తాజాగా ఉండవల్లి శ్రీదేవి కూడా ఈ విషయానికి సంబంధించి చాలా ఘాటుగా స్పందించింది. నేను ఎక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు, నేను వెల్ ట్రైనెడ్ డాక్టర్గా ఉన్నాను, ఫైనాన్షియల్గా చాలా సెటిల్డ్గా ఉన్నాం కాబట్టి మేము ఎక్కడ కూడా డబ్బులకు కక్కుర్తి పడే ఆ పరిస్థితి మాకు లేదు, కావాలంటే ఈ విషయం పైన ఈ ఆధారాలు ఉంటే చూపించండి, లేదంటే కాణిపాకం లేదంటే ఇతర ఏదైనా దేవాలయాల్లో ప్రమాణం చేసి సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారని ఖచ్చితంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పక్కా ఆధారాలు ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ ఎవరు పాల్పడ్డారు, అదేవిధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి. క్రాస్ ఓటింగ్ అనేది చాలా స్పష్టంగా వైసీపీ అధిష్టానం చెప్తుంది. 15 నుంచి 20 కోట్ల వరకు ముడుపులు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి ఒక పొలిటికల్ టర్న్ అయితే ఈ వ్యవహారంతో కూడా తీసుకుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇటు ఎవరైతే సస్పెన్షన్కి గురయ్యారో ఆ ఎమ్మెల్యేలంతా కూడా మేము ఎక్కడ కూడా డబ్బులు తీసుకోవాలనేది అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ ఎందుకు చేశారనేది అంశాన్ని కూడా వాళ్ళంతా కూడా రైట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం కూడా ఒక స్పందించాల్సిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ఉండవెల్లి శ్రీదేవి చాలా ప్రధానంగా నేను దళిత మహిళా ఎమ్మెల్యేను, నాకే ఇలాంటి అవమానం జరుగుతుంది, నాకే భద్రత లేకపోతే మిగిలినటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటి, ఇక దిశా చట్టాలు ఎందుకనే ఒక ప్రశ్నలు కూడా ఉండవెల్లి శ్రీదేవి వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి వైసీపీ అధిష్టానం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందించే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే బహిష్కృత ఎమ్మెల్యేలు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ప్రభుత్వం పైన, అలాగే పార్టీ అధిష్టానం పైన ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలన్నీ కూడా పూర్తిగా ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలన్నీ కూడా చూపించి వీళ్ళు ఇలా పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అనే విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి త్వరలోనే అధిష్టానం నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం లేదంటే రేపు అధిష్టానం నుంచి కూడా ఒక పూర్తి స్థాయి ఆధారాలతో వివరాలన్నీ కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా మొత్తం ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ సస్పెన్షన్ అంశం అయితే ఏపీ రాజకీయాల్లో ఒక పొలిటికల్ హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఈ సస్పెన్షన్కు గురైనటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వైసీపీ అధిష్టానంపై వ్యతిరేకంగా ఇప్పుడు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆరోపణలు చేస్తున్నారు. ఇక త్వరలో వీళ్ళ రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది, ప్రస్తుతం అయితే మేమంతా కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నామంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా ఉండవెల్లి శ్రీదేవి కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగానే నేను ఉంటాను, రాజధాని రైతులకు నేను మద్దతు ఇస్తానంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఫర్దర్గా వీళ్ళ పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉంటుంది, టీడీపీలో జాయిన్ అవుతారా లేదంటే రెబల్ ఎమ్మెల్యేలుగానే ఉంటూ ప్రభుత్వం పైన అలాగే పార్టీ పైన విమర్శలు చేస్తూ ఎలక్షన్ వరకు కూడా ఇదే కొనసాగిస్తారనేది మరికొద్ది రోజులు ఆగితే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఛాన్స్ రైట్. థ్యాంక్ యూ దుర్గా నాయుడు.